మేడ్చల్ జిల్లా సూరారంపాడులో ఓ దుండగుడు పోలీసులకు చుక్కలు చూపించారు. చోరీ చేసేందుకు వెళ్లి ఇంటి యజమాని రావడంతో చెరువులో దూకి అందులోనే ఉన్నాడు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు నీటి మధ్యలో రాయిపై కూర్చున్న దొంగను బయటికి రావాలని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలను దొంగ ఏమాత్రం కదలకపోవడంతో పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. సూరారం న్యూ శివాలయ కాలనీకి చెందిన నందకుమార్ తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో నరసాపూర్ వెళ్లారు. అతడి ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్లారు. సాయంత్రం వేళ ఓ దుండగుడు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీర్వా తెరిచి చోరీ చేస్తుండగా స్కూల్కు వెళ్లిన పిల్లలు ఇంట్లోకి రావడంతో వారి రాకను చూసి దొంగను పక్కనే ఉన్న చెరువులో దూకాడు. ఈదుకుంటూ మధ్యలో ఉన్న బండరాయి వద్దకు చేరి అక్కడే కూర్చున్నాడు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరువులో విన్యాసాలు చేస్తున్న దొంగ వినలేదు. చివరగా చీకటి పడడంతో అతడు పోలీసులకు కనిపించకుండా పోయాడు. కాగా నందకుమార్ ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరించినట్లు బాధితులు తెలిపారు. దొంగపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. నాలుగు గంటలకు జరిగింది. నాలుగు బావకి మా పాప స్కూల్ నుంచి వచ్చింది. గేట్ దొంగ గోడ దొంగి ఇంట్లోకి వచ్చి డోర్ తాళం పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా గీరువా అంతా పగలు కొట్టేసి కమ్మలు ఎత్తుకొని పోయిండు. మా ఇంటి వెనుక చెరువు ఉంది, ఆ చెరువులో దొంకిండు. ఇప్పుడు నేను చెరువులోనే ఉన్నాడు. అతను ఇంకా బయటికి రాలేడు. ఎంత బతిమలాడినా బయటకు వస్తలేడు. ఎన్ని గంటలకు దొంగిండు చెరువులోకి? చెరువులోకి నాలుగు బావో నాలుగున్నర ఆ టైంలో దుంకిండు. మొత్తం చెరువు మొత్తం రౌండ్ కొడుతుంది కానీ బయటికి రమ్మని ఎంత బతిమలా అన్నా బయటకు వస్తలేడు. వస్తువులు అంటే కమ్మలు పోయినాయి అన్న. ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి నా పోలేదు, కానీ చూసి మా పాపని తీసుకొని ఇక్కడ వెళ్ళిండని చెప్పాలని బయటికి రమ్మంటే ఏమంటుండు మరి? అతను ఏమంటుండు, నువ్వు సీఎంని పిలిపి, రేవంత్ రెడ్డిని పిలిపి, టీవీ నైన్ ని పిలిపి, ఎన్టీవీ వీళ్ళందరినీ పిలిపిస్తేనే నేను బయటకు వస్తాను, లేకపోతే రాను అంటున్నాయి. సరే బాబు, నేను అందరినీ పిలిపిస్తాను, నువ్వు ముందు బయటికి రా అంటే నువ్వు పిలిపి వాళ్ళ నా కంటి చూపు కనిపిస్తేనే నేను అప్పుడు బయటకు వస్తాను అని అంటుంది, లేకపోతే రాను అంటుంది. అప్పుడే చీకటి అయిపోయింది. అటు నుంచి వచ్చింది నాలుగు గంటలకు జరిగింది. మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలో ఓ దుండగుడు పోలీసులకు చుక్కలు చూపించారు. చోరీ చేసేందుకు వెళ్లి ఇంటి యజమాని రావడంతో చెరువులో దూకి అందులోనే ఉన్నాడు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు నీటి మధ్యలో రాయిపై కూర్చున్న దొంగను బయటికి రావాలని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలకు దొంగ ఏమాత్రం కదలకపోవడంతో పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. సూరారం న్యూ శివాలయ కాలనీకి చెందిన నందకుమార్ తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో నర్సాపూర్ వెళ్లారు. అతడి ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్లారు. సాయంత్రం వేళ ఓ దుండగుడు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తెరిచి చోరీ చేస్తుండగా స్కూల్కు వెళ్లిన పిల్లలు ఇంట్లోకి రావడంతో వారి రాకను చూసిన దొంగ పక్కనే ఉన్న చెరువులో దూకాడు. ఈదుకుంటూ మధ్యలో ఉన్న బండరాయి వద్దకు చేరి అక్కడే కూర్చున్నాడు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరువులో విన్యాసాలు చేస్తున్న దొంగ వినలేదు. చివరగా చీకటి పడడంతో అతడు పోలీసులకు కనిపించకుండా పోయాడు. కాగా నందకుమార్ ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరించినట్లు బాధితులు తెలిపారు. దొంగపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.